ఎం న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక కమిటీలో ఇటీవలి పదవులు పొందిన నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని, వారికి తెలుగుదేశం పార్టీ రాజకీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట కోశాధికారి మెంటి పార్థసారథి, రాష్ట కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్, భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు రేపు వెంకన్న కౌరు, పృథ్వీశంకర్, వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, ఐటీడీపీ అధ్యక్షులు బొడ్డు మోహన్, కడలి వాసు, ఎంపీటీసీ కడలి నెహ్రు, చల్లపోయిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి బీసీ సాధికారిక కమిటీలో కొల్లు రవీంద్ర గారు కదా, కొల్లు రవీంద్ర గారి కమిటీలో మన భీమవరం పట్టణం నుంచి గౌరవనీయులు మన గంటా తిరుమూర్తులు గారు అంతే కదా, అలాగే మరి వేరవసం మండలం నుంచి సైతుంజయ్ గారు, కొండు శ్రీనివాస్ గారు, మల శ్రీరామూర్తి గారు, కొల్లాటి నరసింహరావు గారు, నరసింహమూర్తి గారు, మళ్ళీ వరుస రాము గారు, అంటే వీళ్ళందరినీ కూడా బీసీ కమిటీలో మొత్తం 400 ఎక్కువ పదవులు ఇచ్చి ఒక గౌరవాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కొల్లు రవీంద్ర గారికి ప్రత్యేకించి మన తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే మన భీమవరం నియోజకవర్గం తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు మనందరం కూడా తెలియజేస్తూ, పదవి అనేది ఒక బాధ్యతను పెంచుతుందని నేను ఎప్పుడు చెప్తుంటాను. నేను చైర్మన్ దగ్గర భీమవరంలో చైర్మన్ చేసినప్పటి నుంచి కూడా పదవి గౌరవాన్ని పెంచుతుంది, బాధ్యత పెంచుతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళే పార్టీకి, ఇది మనకు తెలుసు. ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు బీసీలు పెట్టాలని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ కొన్ని కొన్ని సందర్భాల వల్ల వాళ్ళు కొంచెం మనం ప్రతిసారి ఎలక్షన్లో వాళ్ళు దూరపోవటం జరిగిన వాళ్ళని మనం మరి ఈ రోజున రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది నిజంగా చెప్పాలంటే, కానీ రాజకీయాలు ఇవన్నీ జరుగుతున్నాయి పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ బీసీలు అందరూ కూడా ఒక ఐక్యతగా ఒక మాట మీద తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనమే కాదు, మన గ్రామమే కాదు, మన జిల్లాయే కాదు, మన రాష్ట్రం బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, రాబో తరాలు బాగుంటాయి అని ఆలోచించి మీరందరూ కూడా మనందరం కూడా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా, ఒక విజయం కలిగే నాయకుడిగా, రాష్ట్రాన్ని మరి 10 చెప్పుకునే విధంగా తీసుకెళ్ళే ఒక నాయకుడిగా ఆయన మన అందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినట్టయితేనే మన బిడ్డలు పోయి బిడ్డలందరి భవిష్యత్తు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి అన్నాకి ఆయనను కూడా ఇప్పుడే మన వేద శ్రీనివాస్ గారి పట్టణ అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది. దాదాపు అన్నా క్యాంటీన్ను మరి పేదలకు పట్టిన అన్నం పెట్టే 5 రూపాయలకే మంచి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా తీసేయటం ఇది కొత్త ఏం కాదు, అందరికీ చూస్తాను 4 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా మన రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు పిలుపు మేరకు అందరూ కూడా రాష్ట్రం అంతా, అలాగే మన నియోజకవర్గం నుంచి కూడా చక్కగా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.